చిన్నోడే చుక్కలు చుప్పే చంద్రుడే సుర్రుమట్టు చాడ చాడే గంధము గట్ట పుయండే బిందులు సిద్ధం చేయండే ఉన్నదంత పట్టించేయండే కట్ట కట్టి అందాల నిన్న మీదకి వస్తుంటే పట్టి పట్టి నన్నే చూసి కౌస్తూ ఉంటే ఎట్ట తప్పుకుంటా చెప్పండే co-presented by Vijayalakshmi Dear Minpagullu and Skyzen Air Coolers. అద్భుతమైన ఎపిసోడ్ రెడీగా ఉంది. మా జడ్జెస్ కూడా రెడీగా ఉన్నారు. లెట్స్ వెల్కమ్ శేఖర్ మాస్టర్ అండ్ లవ్లీ శ్రీదేవి మ్యామ్. ప్రేమ దేశం యువరాణి భూత ప్రాయం విరిగోడి ఎరుకోరి మెచ్చాడే తోటరాము. అడ్వర్టైజ్మెంట్ ఒకటి వచ్చినప్పుడు ఏ నాయన లడ్డు కావాలా నాయన మరో లడ్డు కావాలా ఆ అడ్వర్టైజ్మెంట్ కి ఇన్స్పిరేషన్ ఇదా లేకపోతే దీనికి ఇన్స్పిరేషన్ ఆ అడ్వర్టైజ్మెంట్ అర్థం కాలేదు. కానీ రెండు లడ్డులు కావాలి నాయన అనుకుంటూ వచ్చేస్తున్నాడు మా చంద్రాంటి కలకానిది విలువైనది బ్రతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు. నూరేళ్ళు నీతో ఉంటానని చెప్పి మధ్యలోనే పుసుకున వెళ్ళిపోయామంటి జానకి. ఎలా పోయింది? ఏమండి నేను ప్రాణాయామం చేస్తాను అంది. సర్లే చెయ్యి అన్న. ఊపిరి పీల్చుకోవడం గుర్తుపెట్టుకో. వదలడమే మర్చిపోయింది. ప్రాణాలే వదిలేసింది. ఇంట్లో సరుకులు ఉన్నా లేకపోయినా సాయంత్రానికల్లా పూలు కావాలి అని. ఇప్పుడు నేను ఎవరి తలుపు కొట్టాలి, ఎవరి చల్లలో పూలు పెట్టాలి? చూసే వాళ్ళకి అందరికి నేను చేసే స్కిట్ కామెడీగానే ఉంటది. కానీ నా ఫైర్ నా ఫైర్ ఇంతను నా ఒక్కడికి తప్ప ఎవరికి తెలుసు. అవునా పార్వతి? నీ జ్ఞాపకాలు నన్ను నిద్ర లేకుండా చేస్తున్నాయి పార్వతి. నిద్ర లేకుండా చేస్తున్నాను. వసే కావేరి పాపం రామకోటి బారిపోయిన బాధలో ఉన్నట్టున్నాడే. అవునే రామకోటి రామకోటి బారిపోయిన బాధలు ఉన్నావా? బాధ భారీపోయినట్టు బాధ ఉంటది కదా. బాధపడుకు రామకోటి. ఎప్పుడుకప్పుడు అందరూ పోయేవాళ్ళమే. అవును ఏమి నువ్వు ఇల్లు తుడిచాయి, నేను ఇంట్లో లోపల పనులు చూస్తాను. అయ్యో మీకెందుకండి ఆశ్రమా? శ్రమంటావేంటి రామకోటి? ఇరుగు పొరుగు వాళ్ళు మన నాకు ఆ మాత్రం సాయం చేసుకోలేమా ఏంటి? చేసుకోవాలి కదా. నువ్వు చేసేవే. అలాగే ఏమే ఏం చేస్తున్నావు ఇక్కడ? అయ్యో పాపం రామకోటి భారీపోయి బాధలో ఉన్నాడండి, ఇల్లు తుడిచి సాయం చేస్తున్నాం. మా ఆవిడేది లోపల ఉంది. లోపల ఉందా? వస్తే కావేరి ఏంటి ఏం చేస్తున్నావు లోపల? రామకోటికి నా స్నానానికి వేణీలు పెడుతున్నాను. వేణీలు పెట్టమన్నా కదే. ఆయన అసలే బాధలో ఉన్నాడు. ఈ రోజుకి నువ్వే వెళ్ళి పెట్టుకుని చేసుకో. నువ్వు రామకోటి స్నానం చేద్దాం. స్నానం చేద్దాం. స్నానం చెయ్యిగా స్నానం చేద్దాం. నువ్వు రామకోటి స్నానం చేద్దు. కానీ పర్లేదండి నేను చేసుకుంటాను. మీరు వెళ్ళండి.
అదేంటి రామకోటి, మనసు బాధలో ఉంటే అలా వదిలేసి ఎలా వెళ్ళిపోమంటావు? నువ్వేం చేస్తావు? ఏ మనిషి అయినా బాధలో ఉన్నప్పుడు తోడు నీడ కావాలంటారు. మీకు ఎలాగో తోడు లేదు, ఈ నీడల్ని మీ తోడు అనుకోండి. ఈ అమ్మాయి ఇల్లు ఎంత సేఫ్ అయింది, ఇది ఎక్కడికి వెళ్ళింది? దులపద్దు. రావట్లేదు, ఎక్కడికి వెళ్ళారా? ఆ ఇద్దరు రామకోటి గారిని సాంగ్ చేయడానికి లోపల తీసుకెళ్లారు. ఏమైంది లోపల? ఏం చేస్తున్నావే? చేతికి మురికేంటి? రామకోటికి వేడి నీళ్ళతో స్నానం చేపిస్తున్నాను. పనికి వాళ్ళదానా? నాకు ఎప్పుడైనా తల స్నానం చేయమంటే నీ చేతులు ఏమైనా పడిపోయావా అని అంటావు, వాడికి మాత్రం తలసానం చేపిస్తావా? పక్కన మనిషి బాధలో ఉంటే కన్నీళ్లు తుడవాలి, భుజం మీద చేయి వేయాలి, దగ్గర కూడా తీసుకోవాలి. ఏంటి దగ్గర కూడా తీసుకోవాలా? పార్వతి, నేను పోయాను, నేను ఎలా బతుకుతాను అని బాధపడేదాన్ని కదా. బాధపడక పార్వతి, నేను వాడి పిల్లంతో వీడి పిల్లంతో బాగానే ఉన్నా. బాగా తెగించవు రా నువ్వు. అదే, మీ ఇద్దరు భార్యలతో సాయం చేస్తుంటే బాగానే ఉన్నాను అంటున్నాను. నువ్వు అలాగన్నట్టు లేదు, ఏదో వేరేలాగన్నట్టు. నేను వేరేలా ఎందుకు అంటాను బ్రదర్? నేను ముందే భార్య పోయిన బాధలో ఉంటే. కావేరి గారు, శకుంతల గారు, నా బాధలు నిన్ను పడతాను, మీరు వెళ్ళండి. మీ మగుళ్ళు ఫీల్ అవుతున్నారు. వాళ్ళు ఫీల్ అవుతున్నారని మీరు ఫీల్ అవ్వకండి రామకోటి. అసలే మీరు పారిపోయిన బాధలో ఉన్నారు, వీళ్ళు ఎక్కువ ఫీల్ అయిపోతున్నారు. శకుంతల, పక్కోడి పొలం ఎండిపోతే మనకేంటి? మన పొలం మాత్రం పచ్చగా ఉండాలని అనుకునే రకాలే వీళ్ళు. పచ్చడి ముఖం దానా, పళ్ళు నాలా కొడతా, పిచ్చి పిచ్చి మాట్లాడతా. నువ్వు రుద్దింటి చాలే, లోపలికి రా, నేను నిన్ను రుద్దుతాను. ఇదిగో నీ ఇంట్లో దీపం నీ ఒక్కడికే కాదు, పక్కన ఉన్న వాళ్ళకు కూడా వెలుగునివ్వాలి. ఇదిగో నీ పెరట్లో చెట్టు నీ ఒక్కడికే కాదు, పక్కన వాళ్ళకు కూడా నీడనివ్వాలి. పిచ్చి పిచ్చి సామెతలు చెప్తే తోలు తీస్తా. వెళ్ళే పార్వతి, వచ్చేవరకు చూస్తున్నాడు మళ్ళీ. నువ్వు పోయిన తర్వాత నాకు బతకాలని ఆశయ లేదు పార్వతి. నేను ఎందుకు బతకాలి? ఎవరి కోసం బతకాలి పార్వతి? ఎవరి కోసం బతకాలి? మిమ్మల్ని చూసుకోవడానికి మేము లేము. మీరు బాగానే చూసుకుంటున్నారు, మీ మొగుళ్ళు కొంచెం ఫీల్ అవుతున్నారు. ఒక్కడ మొగుళ్ళు, తాలి కడితే మొగుళ్ళు అవుతారు, పిల్లల్ని కంటే తండ్రి అవుతారు, అంతేకాని ఇంకేమి కారు. అలాంటి మొగుళ్ళ కోసం మేమే ఫీల్ అవ్వం. నువ్వెందుకు ఫీల్ అవుతున్నారు అనుకోండి, అసలు నీకు భార్య పైన బాధలో ఉన్న. పార్వతి, నువ్వు పోతు పోతు పావు కేజీ ప్రేమను తీసుకెళ్ళావు, కానీ కేజీ ప్రేమను ఇచ్చేసి వెళ్ళావేంటి పార్వతి నువ్వు? రాత్రి అది గుర్తుకొచ్చి చీల్డ్ బీర్ తాగా కోల్డ్ పట్టినట్టుంది. దీని అమ్మాయి ఇది దుప్పటి పట్టుకొని వచ్చింది, ఇక్కడ ఏం చేస్తుంది? వీళ్ళు టైంకి వచ్చేస్తారు. వచ్చే దుప్పట్లో ఏం చేస్తున్నారు? రామకుటికి జలుబు చేసింది, ఆవిరి పడుతున్నాం. అంత పరాయి వాళ్ళగా దూరంగా ఉంటావి రామకోటి, దగ్గరకు జరుగు. నిన్ను బొండ పెట్ట, పట్టిన ఆవిరి చాలే, బయటకు రావే, పనికి వెళ్తా. నా పిల్లం లేని లోటు మీరు ఇద్దరు తీరుస్తున్నారు. దేవుడా, మీ ఇరుగుణం ఎలా తీర్చుకోవాలి నాకు అర్థం కావాలి. గుణం లేదు,
ఎవరు మాఫీ లేదు పదవి ఇక్కడి నుంచి పద వీళ్ళు పిల్లలకున్న మానవత్వం వీళ్ళిద్దరికి లేదు పార్వతి, వాళ్ళిద్దరికి లేదు. ఇదిగో రామకోటి, నిద్ర లేచావా? నువ్వు నిద్ర లేచి ఉంటే అలా వెళ్ళి వాకింగ్ చేసుకొని రా, నువ్వు త్వరగా వచ్చి నేను స్నానం చెప్పిస్తా. ఏంటి మాట్లాడాడు రామకోటి? ఉన్నాడా ఇంట్లో రామకోటి? రామకోటి, 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 రామకోటి లేడంటి? ఏమైంది? రామకోటి కనిపించట్లేదు. రామకోటి కనిపించట్లేదా? ఎలక జరుగు. ఎక్కడున్నా రామకోటి? ఇంట్లో గిల్లన్నల పడి సన్నాయి. అయ్యో రామకోటి కనిపించట్లేదండి. దరిద్రం వదిలేసింది. రామకోటికి ఏదైనా అయ్యిందనుకో నిన్ను చంపేసి జైలుకైనా వెళ్తాను. పిల్లలు కావాలని ఎప్పుడు అడగలేదురా. రామకోటి కావాలరా, కొంగు పట్టుకుని అడుగుతున్నాను రా. నా రామకోటి కావాలరా. రామకోటి, రామకోటి, ఎక్కడికి వెళ్ళు రామకోటి? నీకేం కాలేదు కదా. బ్రదర్, ఆడి కాసేపు రావడం లేట్ అయ్యి ఉంటే మన ఇద్దరు ఫోటోలు వాడి పిల్లం పక్కన పడేవి బ్రదర్. ఇక్కడికి వెళ్ళు రామకోటి. అంటే నా పిల్లం గుర్తుకొచ్చి రెండు చంపులు కళ్ళు తాగేసి వెళ్దామని వెళ్ళా. నువ్వు ఉండే ఇక్కడే ఉండు, నేను ఇంట్లో లేసి తీసుకొస్తాను. బ్రదర్, ఆడు తాగడానికి ఆడి పిల్లాన్ని వంక పెట్టుకుంటున్నాడు బ్రదర్. ఇదిగో రామకోటి తిను. వేడి వేడి దోశ తిను. నేను తింటానండి, పర్లేదు. ఎలా తింటావు? అసలేను పారిపోయిన బాధలో ఉంటాను, నేను తినిపిస్తా. బ్రదర్, నేను పైల్స్ వచ్చి హాస్పిటల్లో నెల రోజులు ఉన్నా, నాకు ఏ రోజు ఒక్కరోజు కూడా తినిపించలేదు. ఎక్కడికి వెళ్ళాలంటే చెప్పేసి వెళ్ళు, ఎంత గుండె బరువు అయిపోతుందో తెలుసు. చెప్పు చెప్పు. హలో నాన్న, అదే మన రామకోటి పెళ్ళాము పోయింది కదా, పలకరించడానికి వచ్చా. వచ్చేస్తా నాన్న, వచ్చేస్తా. ఎలా రామకోటి, ఎలా ఉన్నావు? ఎలా ఉంటానరా, భార్య పోయిందిగా. అందరూ ఎప్పుడు ఒకసారి పోవాల్సిందేగా. అన్నయ్య మంచి నీళ్ళు తీసుకొని. థ్యాంక్స్ అమ్మా. అన్నయ్య కాఫీ తీసుకోండి. ఎవరిని ఏమని పిల్లలు క్లారిటీ ఉంటుంది వీళ్ళిద్దరు ఎవరు? అరే రామకోటి, వీళ్ళిద్దరు ఎవర్రా? మీ పిల్లలు వీడింట్లో ఏం చేస్తున్నారు? నాకు పెళ్ళం లేదు కదరా. రామకోటి వేడి నీళ్ళు పెట్టాను, వచ్చి స్నానం చేస్తాను. రామకోటి నీ బట్టలు ఐరన్ చేశాను, వచ్చి వేసుకో. ఓహో, మీరిద్దరు ఏంటి రా? వాళ్ళిద్దరు మొగుళ్ళు. అవునండి, బతుకులు జడ ఏంటంటే దిగుసావంట్రా. పార్వతి, దరిద్రుడు వాడి పిల్లల్ని పిలట్లేదు, మా పిల్లల్ని పిలుస్తున్నాడు. ఏమైంది రామకోటి? ఎప్పుడైనా దాంతో గోవా వెళ్ళాలని కోరిక ఉండేది. అయిపాయ్ అయిపాయ్. ఆ కోరిక తీరక ముందే అది. ఇప్పుడు గోవా తీసుకెళ్తారా ఏంటి? ఇప్పుడు నువ్వు గోవా వెళ్ళాలి అంతే కదా. పదమ్మ ముగ్గురు కలిసి వెళ్దాం. నా పిల్లలు తీసుకొని గోవా వెళ్తున్నాడు ఏంటి ఆడు? నా పిల్లల్ని తీసుకొని పక్కరు కూడా వెళ్ళదురా నేను. దాంతో గోవా వెళ్తా ఏంటాను? Yeah,
యూజువల్లీ వైఫ్ తో గొడవ ఉంటుంది కమెంట్ చేస్తారు కానీ ఈసారి చంపేశారు. భలే ఉంది చంద్ర, భలే ఉంది. నిజంగా ఇద్దరు చాలా బాగా పర్ఫామ్ చేశారు. మీ ఇద్దరు చాలా బాగా నచ్చింది చంద్ర. గుడ్ కాన్సెప్ట్.